ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ మరొక అడుగైతే ముందుకు వేశారు ఇప్పటికే అనేక పథకాల ద్వారా ఏపీలో సంచలనాన్ని సృష్టిస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అసైన్డ్ భూముల యజమానులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది గత కొంతకాలం నుంచి సంపూర్ణ హక్కులు కల్పించే దిశగా నిర్ణయాలు తీసుకోగా మరో ముందడుగు అయితే పడింది ఇటీవల కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఒక కీలక ఆర్డినెన్స్ను అయితే విడుదల చేసింది అసైన్డ్ భూములు కేటాయించి ఇరవై ఏళ్ళు పూర్తయ్యి వాటిని పొందిన వారికి ఆయా భూములపై యాజమాన్య హక్కులను కల్పించనుంది ఈ మేరకు మనకు పంతొమ్మిది వందల తొం వందల ఏడు ఏపీ అసైన్డ్ భూముల చట్టంను సవరణ చేస్తూ ఆమోదిస్తూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ అయితే జారీ చేశారు ఫలితంగా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అసైన్డ్ భూములు పొందినటువంటి పేదల రైతులకు వాటిపై సంపూర్ణ హక్కులు కల్పించినట్లయింది రాష్ట్రంలోనే అసైన్డ్ భూములు పొందిన వారు చాలామంది ఉన్నారు ఈ భూములపై అమ్మకాలు కొనుగోలు జరపడం నిషేధం ఇందుకోసం ఓ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు ఇక ఫలితంగా అత్యవసర సమయాల్లో భూమిని విక్రయించేందుకు నిరుపేదలకు అవకాశం లేకుండా పోయింది దీనిపై ఆలోచన చేసినటువంటి సర్కారు వారికి హక్కులు కల్పించాలని భావించింది ఈ నేపథ్యంలోనే గతేడాది సెప్టెంబర్లో రెవెన్యూ మంత్రి ధర్మాన అధ్యక్షతనైతే మనకు భేటీ అయితే కావడం జరిగింది ఒక కమిటీని ఏర్పాటు చేసి దీనిపై అధ్యయనం చేసి మనకు ఈ భూములు ఇవ్వాలని కూడా సర్కారు అయితే ఆదేశించింది దీనిపై విస్తృతంగా అధ్యయనం చేసినటువంటి కమిటీ అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించినటువంటి తమిళనాడు కర్ణాటకలో పర్యటించి అక్కడ విధానాలను అయితే పరిశీలించిందనమాట ఈ విధంగా ఎవరైతే పేదలున్నారో వారందరికీ కూడా ఇళ్ల స్థలాలపై కానీ మనకు మరే ఏ భూములైనా కానీ వారి కేటాయించినటువంటి వ్యవసాయ భూములు అయితే ఏమి ఇలా వారందరికీ కూడా ఇరవై ఏళ్ళు పూర్తయితే అటువంటి వారందరూ కూడా సొంతంగా పట్టా అనేది చేసిస్తుంది ప్రభుత్వం దాన్ని మీరు అమ్ముకోవచ్చని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అసైన్డ్ భూముల యజమానులకు ఆ అసైన్డ్ భూములు పొందినటువంటి పేదలకు ఆ వీరందరికీ కూడా మనకు అవకాశం అయితే ఇచ్చింది